అవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మండల నాయకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర సమితి దీని అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇదే వేలేరు గ్రామంలో ఇక్కడే టెంట్ వేసుకొని ఇక్కడ మనం ఉన్న ప్లేసులనే ఉద్యమం చేసింది తెలంగాణ కోసం. వాళ్ళందరి స్ఫూర్తితో ఈరోజు మనం ఇక్కడ అందరినీ చూస్తా అంటే అప్పటి ఉద్యమం గుర్తొస్తుంది. ఆ ఉద్యమంలో అందరూ ఒకరు రోడ్ల మీద వంట వండుకోవడం, సకాజన్య స్వామి రకరకాలుగా చేసిండ్రు. ఎన్ని చేసినా కూడా వెక్కిరించే వాళ్ళు చాలా మంది వెక్కిరించారు. ఈ పక్క చిట్టిపోయి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ తెస్తాడా అని, కానీ అదే ముఖ్యమంత్రి గారు 2014 తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తిరుగులేని తెలంగాణ రాష్ట్ర సమితి అంటేనే తిరుగులేని రాజకీయ శక్తిగా ఏర్పడి మరి ఒకసారి కూడా ఇప్పటికి 2 సార్లు విజయం సాధించినాము. మరి ఒకసారి కూడా ముఖ్యమంత్రి గారు తిరుగులేని రాజకీయ శక్తి, టీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ రాజకీయ శక్తి ముందుకు పోవాలని అందరూ ముందుకు పోవాలని ఆశిస్తూ దీనికి ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. రాష్ట్ర ప్రజలందరికీ వేలేరు మండల పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రావడానికి ఎన్నో త్యాగాల ఫలితంగా ఈరోజు ఈ రాష్ట్రం ఏర్పడ్డది. గత 1956లో ఆంధ్రప్రదేశ్లో కలిసిన తర్వాత నుండి 69 ఉద్యమాలు జరిగితే ఎంతోమంది నాయకులు కాంగ్రెస్ నుంచి వచ్చిన మర్రి చెన్నారెడ్డి కావచ్చు, మన బురుగు రామకృష్ణారావు కావచ్చు, పటోల ఇంద్రారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆంధ్రాలోకి అమ్ముడుపోయి తెలంగాణ తాకట్టు పెట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చారు. కానీ మన నాయకుడు, మన ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎక్కడ కూడా మొక్కమని దీక్షలాగా 2001లో పార్టీ స్థాపించి 2014 వరకు నిర్విరామంగా అన్ని వర్గాలను, అన్ని కులాలను, సబ్బండ వర్గాలను కలుపుకొని ముందుకెళ్లి ఉద్యమాన్ని ఉధృతం చేసి 2009 నుంచి మరీ కేంద్ర ప్రభుత్వం పైన బాగా ఉద్యమాన్ని ఉధృతం చేసి మరి వాళ్ళ మెడలు వంచి 2014లో తెలంగాణ సాధించడం జరిగింది. ఆ రోజు నుంచి నాటి నుండి నేటి వరకు తెలంగాణ కేసీఆర్ గారి పాలనలో సుభిక్షంగా ఎంతో పచ్చదనంగా వెలిగిపోతుందని చెప్పడానికి తెలంగాణ పార్టీ మండల అధ్యక్షుడిగా నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 29 రాష్ట్రాల్లో అన్నింటికెల్లా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఉచిత 24 గంటల విద్యుత్, 24 గంటల విద్యుత్, ఉచిత విద్యుత్, అదేవిధంగా ప్రతి ఇంటింటికి మిషన్ పగిన ద్వారా నల్లా నీళ్లు, ఏ ఆడబిడ్డ కూడా ఒకరోజు కూడా బిందెత్తుకొని బయటకు పోకుండా కూడా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా ప్రతి చెరువు నిండుకుండలాగా జలగల్లాడుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవించిన వారికి కేసీఆర్ కిట్టు కానీ, రైతు బంధు, దళిత బంధు, రైతు బీమా, ఇవన్నీ కూడా కేసీఆర్ యొక్క
పథకాలకు నిదర్శనం కాబట్టి ఇలాంటి పథకాలు ఇంకా ఎన్నో ప్రవేశపెట్టాలని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మళ్ళీ రాబోయే ఎలక్షన్లో కూడా మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలంగాణను మరింత అభివృద్ధి చేసి తెలంగాణ సశ్యములు చేస్తారని కోరుకుంటూ వేలర్ మండల పార్టీ పక్షాన రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఉదయపూర్వక వేలర్ మండల టీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేసుకుంటూ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉద్యమంలో ఎంతో ఉద్యమం చేసి సాగు అంచుల దాకా వెళ్ళి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడడం జరిగింది. అదే ఉద్యమం స్ఫూర్తితో ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని వివిధ రాష్ట్రాలకు భారతదేశంలో నెంబర్ వన్గా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు అప్పటి ఉద్యమకారులను కానివ్వండి, అప్పటి అమరవీరుల కుటుంబాలను కూడా ఈరోజు కేసీఆర్ గారు ఎంతో హక్కున చేర్చుకొని వాళ్లకు ఉన్నటువంటి సమస్యలను కానీ తీర్చడం జరుగుతుంది. ఈరోజు భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలో మున్ముందు కూడా ఆదర్శంగా నిలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేలేరు మండల టీఆర్ఎస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బాగా అద్భుతంగా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ ఎంపీపీ గారికి, గౌరవ జెడ్పీటీసీ గారికి, మండల పార్టీ అధ్యక్షులు ఆత్మ చైర్మన్ గారికి, మరి వైస్ ఎంపీపీ గారికి, కుదర్శన్ గారికి, మరియు మండల అధ్యక్షులకు, వాళ్ళ మండల కమిటీకి, అందరికీ సర్పంచులకు, ఎంపీటీసీలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంభారంలో భాగంగా వేలేరు మండల కేంద్రంలో వేలేరు మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ సంబరాలలో కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ జెడ్పీటీసీ గారికి, గౌరవ ఎంపీపీ గారికి, అదేవిధంగా మండల అధ్యక్షుడి గారికి, అదేవిధంగా మాజీ కూడ అధ్యక్షుడికి, కోర్సుల సభ్యులకి, వైస్ ఎంపీపీకి, వివిధ గ్రామ సంబంధించినటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, అదేవిధంగా అనుబంధ సంఘ అధ్యక్ష కార్యదర్శులందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎందరో త్యాగ ఫలితంగా, అమరుల త్యాగ ఫలితంగా ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం, ఈ రాష్ట్ర ఫలితమే ఈరోజు జరుపుకుంటున్నటువంటి సంబరాలు. ఈ సంబరాలలో భాగంగా అమరుల స్థూపం వద్దకి మేము అమరులకు నివాళులర్పించేటువంటి సందర్భంలో మాకు స్వాగతం పలికిన కాంగ్రెస్ మిత్రులకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించడం అంటే అది కేసీఆర్ గారి యొక్క దీక్ష ఫలితంగానే సాధించడం అని చెప్పేసి అమరులను స్మరించుకోవడం కోసం మేము వెళ్తున్న సందర్భంలో కాంగ్రెస్ మిత్రులు కూడా మా ద్వారా వచ్చి అమరులను స్మరించినందుకు వారికి కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణను ఈరోజు సాధించుకోవడం జరిగింది. ఈ సాధించుకున్నటువంటి తెలంగాణను బంగారు తెలంగాణగా బాటలు వేయాలంటే ప్రతి ఒక్కరు సహకరించి అమరులను స్మరించుకుంటూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క ఆశయ సాధన కోసం అందరూ పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. జై కేసీఆర్.